తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం వెలమకొత్తూరు గ్రామంలో 22 లక్షల నిధులతో నిర్మించిన ప్రభుత్వ ఆశ్రమ బాలికోన్నత పాఠశాలను కాకినాడ ఎంపీ వంగగీత విశ్వనాథ్ ప్రారంభించారు। ఇందులో భాగంగా వంగగీత మాట్లాడుతూ ప్రతి పేద విద్యార్థికి న్యాయమైన ఉన్నతమైన విద్యను అందించాలని ధ్యేయంతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రతి విద్యార్థి కూడా శ్రద్ధగా చదువుకోవాలని తెలిపారు। आश्रम पाठशाल इंपाय शांशन शंकुस्थापन बिल मन कटा की शंकुस्थापन कोसम मरी आड़पील तरफ टीचर्स अंदर तरफ एमएलए गार हृदयपूर्वक धन्यवाद मौलिक सी చదువు పట్ల మౌలిక సదుపాయాల పట్ల చాలా ప్రత్యేకమైన శ్రద్ధను పెట్టడం జరుగుతుంది। చదువు అంటే ఏదో పిల్లలకు ఇవ్వాలి సంపూర్ణ పోషక ఆహారం అందే విధంగా మెను అన్న ఆహారం పోషక ఆహారాన్ని కూడా ఇచ్చే విధంగా ఆహార విషయంలో మార్పులు తీసుకురావడం అంతే విధంగా అంతే కాకుండా యూనిఫామ్ లో కూడా రాష్ట్రవ్యాప్తంగా కూడా కాన్వెంట్ కి వెళ్ళే పిల్లలు ఏ విధంగా ప్రైవేట్ స్కూల్స్ పిల్లలు ఏ విధంగా అయితే ఉంటారో అంతకు మించి ఉండే విధంగా పిల్లలకి మంచి క్వాలిటీతో ఉన్న యూనిఫామ్స్ ఏర్పాటు చేయడమే కాకుండా బుక్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్స్ గాని నోట్ బుక్స్ గాని అన్నీ కూడా క్వాలిటీ ఉండే విధంగా బుక్స్ అన్నీ కూడా పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది। అంతే కాకుండా మరి చదువు ఎంత ముఖ్యం చదవాలన్నా రీసెర్చ్ కి వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలన్నా ప్రాథమిక విద్యలో మరి క్వాలిటీ ఉండాలని మరి ఆలోచించడం జరిగింది। అందుకోసమే ఎప్పుడూ లేని విధంగా ప్రాథమిక స్థాయిలోనే డిక్షనరీ ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి కూడా జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాను। పిల్లలకు మంచి వకాబులరీతో బుక్స్ డిక్షనరీ అంటే డిగ్రీ అయిపోయాక పీజీకి వెళ్ళేటప్పుడు డిగ్రీ లాస్ట్ ఇయర్ లోనో మాకు వచ్చేవి అప్పటి వరకు కూడా మేము కొనుక్కోవాలి ఎక్కడికన్నా వెళ్ళి కొనుక్కోవాల్సిన పరిస్థితి కానీ ఈ రోజు ప్రతి విద్యార్థికి కూడా ఇందే విధంగా అంటే చదువు క్వాలిటీ అంటే నాణ్యత ఉండే చదువు మీ జీవితానికి ఉపయోగపడాలి। పిల్లలందరూ ఒకటి గుర్తు పెట్టుకోండి మీరందరూ బా చదువుకోవాలి చదువుకుంటారా చదువుకుంటారా చెప్పండి ఇంకా గట్టిగా చదువుకుంటామండి ఎలా చదువుతారు బాగా చెప్పండి మీకు డబుల్ ఇచ్చారు అనుకో మీ నాన్నగారు బోల్ డబుల్ ఇచ్చారు అనుకుందాం ఉండదు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇల్లు ఇస్తే ఉండొచ్చు ఉండకపోవచ్చు వస్తువులు ఇస్తే ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇంకేమిచ్చినా కూడా మనతో ఉండొచ్చు ఉండకపోవచ్చు మనతో ఉన్న మనుషులే మనతో ఉండకపోవచ్చు ఉండొచ్చు ఉండకపోవచ్చు వస్తువులు కొన్ని మంటల్లో కాలిపోవచ్చు కొన్ని నీటిలో మునిగిపోవచ్చు కొన్ని ఎక్కడికో ఎగిరిపోవచ్చు కొన్ని ఎవరో దొంగలు దబ్బేయచ్చు కానీ ఎవరు దొంగిలించింది ఎప్పుడు పోనది మనతో ఉండేది ఏది చదువు ఏది చదువు पार्लमेंट सभ्युलु श्रीमती वंगा गीता विश्वनाथ वारिकी गौरवनीयुलु प्रभुत्व स्थानिक एम्मेल्ये श्री दाडिशेट्टि राजा वारिकी मन वेलमकोत्तूरु ग्राम सर्पंच श्रीमती दुंगल राजाराणी नागेश्वरराव वारिकी इतर प्रजा प्रतिनिधुलकु अधिकारुलकु हृदयपूर्वक नमस्कारालतो मा एंपी एम्मेल्ये वारु जगनन्न विद्या कानुक जगनन्न वसति दीवेन नेडु नाडु अम्मवडि మొదలగు ఎన్నో ఉపయోగకరమైన పథకాలు ప్రవేశపెట్టి మా చీకటి జీవితాల్లో వెలుగును నింపారు అందుకు మేము వారికి జీవితాంతం ఋణపడి ఉంటామని తెలుపుకున్నాము అలాగే ఏట సుమారు 70 నుండి 80 మంది పిల్లలు ఈ పాఠశాలలో 10వ తరగతి చదివి ఉత్తీర్ణమై ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ వంటి ఉన్నత చదువులకు ఈ పట్టణం నందు పాఠశాలలో ప్రవేశం పొంది చదువు